హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. ఇప్పుడు ఫిలిం నగర్ లో అందరూ డైరెక్టర్ బోయపాటి శ్రీని గురించే మాట్లాడుకుంటున్నారు. భద్ర, సింహ, లిజెండ్, సరేనోడు వంటి హిట్ చిత్రాలు తీసిన ఈ దర్శకుడి ప్రతిభను అనుమానిస్తున్నారు. మూవీ టేకింగ్ లో ఒక ప్రత్యేకమైన శైలి ఉన్న కథ మాటలు రాయడంలో వీకని చెప్పుకుంటున్నారు. రచయితగా అనేక సినిమాలకు పనిచేసి దర్శకుడిగా మారి హ్యాట్రిక్ అందుకున్న కొరటాల శివ ఆరోపణలతో బోయపాటి ఈ విమర్శలను ఎదుర్కొంటున్నారు. రీసెంట్ గా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొరటాల శివ మాట్లాడుతూ, నేను అనేక సినిమాలకు కథ మాటలు రాశాను, కొన్ని సినిమాల్లో నాకు క్రెడిట్ ఇవ్వలేదు, అప్పుడు నేను చాలా బాధపడ్డాను. సింహ విషయంలోనూ అదే జరిగింది. ఆ చిత్రానికి కథ మాటలు నేనే రాశాను, కానీ ఏదో ఒకటే ఎంచుకోమని బోయపాటి నన్ను అడగగా బాధతో ఏమీ వద్దని చెప్పానని తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు. ఆ కసితోనే ఎలాగైనా డైరెక్టర్ అవ్వాలని అనుకున్నాడట కొరటాల. ఈయన చెప్పిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. టాలీవుడ్ లో రచయితలకు విలువ దక్కడం లేదనే ఆరోపణలకు కొరటాల శివ వ్యాఖ్యలు బలాన్నిచ్చాయి. ఇక బోయపాటి అతనిపై వచ్చిన ఆరోపణలకు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అంతేకాకుండా జనతా గ్యారేజ్ తో సక్సెస్ కొట్టిన కొరటాల శివ చిరంజీవి గారి 151 సినిమా డైరెక్షన్ చేసే ఛాన్స్ ఉందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇదే విషయం. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.